టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు హైడ్రామాను బీజేపీ సీరియస్ గా తీసుకుంది. మోయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారంపై హైకోర్టుకు వెళ్లింది బీజేపీ. కేసుపై విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయాలని విన్నవించింది. రాష్ట్ర పోలీసుల తీరుపై అభ్యంతరాలు ఉన్నాయని, సిబిఐ ఎంక్వైరీ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని హైకోర్టును కోరారు. ఇదే టైంలో హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది బీజేపీ. తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. బీజేపీ పిటిషన్ పై రేపు హైకోర్టు విచారించనుంది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానమైన యొక్క హైకోర్టును భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ హైకోర్టు యొక్క తలుపులు తట్టడం జరిగింది. దీనిపైన న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని, సిబిఐ చేత విచారణ జరిపించాలని, ఈ ఎమ్మెల్యేలను ఎవరు కొనుగోలు చేశారు, ఎవరు ప్రలోభ పెట్టారు, ఆ ప్రలోభ పెట్టిన వాళ్లకున్న టీఆర్ఎస్ పార్టీకి ఉన్న యొక్క సంబంధాలు ఏమిటి. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటనకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మధ్యవర్తుల ద్వారా నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేసిందని, వస్తున్న ఆరోపణలపై టీఆర్ఎస్ విచారణకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ కు చిత్తశుద్ది ఉంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోనైనా లేదా సిబిఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఫామ్ హౌస్ ఎందుకు పిలిచారు? ఇళ్ళను ఫామ్ హౌస్ అనుమతి లేకుండా వాళ్ళు లోపలికి ఎట్లా వచ్చారు? వాళ్ళు వచ్చిన వాళ్ళకు భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధము? అసలు వీళ్ళు బీజేపీలో చేరితే బీజేపీ కొరిగేది ఎంత అని అడుగుతాం. ఏమైనా ప్రభుత్వం పడిపోయి ఇక్కడ ముఖ్యమంత్రి అవుతామా? నేను రెండు ఆఫర్స్ ఇస్తా ఉన్నా. మీరు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించండి, లేకపోతే సిబిఐకి వెళ్ళి, ఇంటర్ స్టేట్ ఇష్యూ కాబట్టి. ఫామ్ హౌస్ ఎపిసోడ్ పెద్ద డ్రామా అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఉప ఎన్నికల్లో గెలవడానికి ఇంత డ్రామా అవసరమా అని ప్రశ్నించారు. అబద్దాల్ని నిజాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్ కాల్ లిస్ట్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు సంజయ్. తప్పు చేయలేదని యాదాద్రి నరసింహస్వామిపై ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. తాను ఉదయం 9 గంటలకు యాదాద్రి వస్తున్నానన్నారు సంజయ్. మరి ఎఫ్ఐఆర్ అయిన వెంటనే ఎమ్మెల్యేని ఎడిసుకుపోవాలి, వాళ్ళని విచారించడానికి పోలీసులు తీసుకుపోవాలి, వాళ్ళ స్టేట్మెంట్స్ అని రికార్డ్ చేయాలి. కానీ వాస్తవాలు ఇవాళ రాకుండా బయటకు వస్తాయి. చిల్లర వేషాలు బంద్ చేయి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా ఉన్న వ్యక్తి చిల్లర వేషాలు వేస్తే రాష్ట్ర ప్రజల పరువు తీస్తున్నాడు, తెలంగాణ రాష్ట్ర ప్రజల పరువు తీస్తున్నాడు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన నలుగురు ఎమ్మెల్యేల కథ ఒక కామెడీ సీన్ అన్నారు ఎంపీ అరవింద్. ఈ వ్యవహారం సీరియస్ సినిమా మధ్య వచ్చే కామెడీ బిట్ లెక్క ఉందని సెటైర్ వేశారు. నలుగురు ఎమ్మెల్యేల్లో 3 సెకండ్ హ్యాండ్ అని, అలాంటి వారికి అంత రేటు పలకదని అన్నారు. నిన్న 4 ఎమ్మెల్యేల కథ దయచేసి అది ఒక కామెడీ సీన్, సీరియస్ సినిమా మధ్యలో కామెడీ సీన్ లెక్క వచ్చింది తెలిసేది. ఆ 4 ఎమ్మెల్యేలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 సెకండ్ హ్యాండ్, అలా సెకండ్ హ్యాండ్ అంత రేటు ఉండదు. ఇవన్నీ కూడా డ్రామా. ఆ 4 ఎమ్మెల్యేలలో నెక్స్ట్ టైం ఒక్కడు కూడా గెలిచే ముఖం కాదు. కేసీఆర్ కు లక్షల కోట్ల ఆస్తులు, ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి. ఫామ్ హౌస్ డ్రామా చూసిన తర్వాత కేసీఆర్ కు పిచ్చి ఎక్కువైందన్నారు. మరోవైపు రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులను తెరిచి గౌడన్నల పొట్టగొట్టారన్నారు మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకట స్వామి. బీజేపీ గౌడ కులస్తులకు అండగా ఉంటుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని 100 కోట్ల కొనిపెట్టుకుంటారా? వాడు రూపాయి నెత్తి మీద పెట్టి ఆటన కూడా అమ్ముడుపోడు వాడు. అటు ఫ్రీగా వచ్చి కాలు పొక్కినా కానీ భారతీయ జనతా పార్టీ తీసుకోదు. ఇంకా దాని కోవర్ట్ ఆపరేషన్ 100 కోట్ల, ఇదంతా పెద్ద డ్రామా. ఈ ముఖ్యమంత్రి బెల్ట్ షాపులు పెట్టి ఇక్కడ ఈ రాష్ట్రంలో గౌడ సంఘంకి అన్యాయం చేయడం జరిగింది. దాంతో పాటు కొత్త ఇన్సూరెన్స్ కార్డ్స్ మన గౌడ సంఘం ప్రజలకి ఇవ్వడం లేదు. మేము డిమాండ్ చేస్తున్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌడ సంఘం ప్రజలకు అందరికీ కూడా వారికి మొపెళ్లు కల్పించాలి, వారికి ఇన్సూరెన్స్ కార్డ్స్ ఇప్పించాలి, వీరికి హెల్త్ కార్డ్స్ ఇప్పించాలి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఓ సినిమా షూటింగ్ అన్నారు బీజేపీ నేత మురళీధర్రావు. మునుగోడు బైపోల్ ప్రచారంలో పాల్గొన్నారు మురళీధర్రావు. కేసీఆర్ డైరెక్షన్ లోనే ఇదంతా జరిగిందన్నారు. ఈ వ్యవహారంపై విచారణకు తాము సిద్ధమంటున్నారు మురళీధర్రావు. కేసీఆర్, టీఆర్ఎస్, కేటీఆర్ హైదరాబాద్ ల సినిమా ఇండస్ట్రీ ఎక్కువైంది. వీళ్లకున్న సినిమాలకు సంబంధాలు ఎక్కువ ఉన్నాయి, అందుకని వీళ్ళు నిన్న ఒక షూటింగ్ చేసింది. ఆ షూటింగ్ లో వీళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళని పెట్టుకున్నారు, వాళ్ళు ఇష్టం ఉన్న ఫోటోలు తీసిండ్లు. వాళ్ళ ఇష్టం ఉన్న పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాడు, ఓడిపోతానే భయంతో ఇదొక షూటింగ్ తీసిండ్లు. ఎమ్మెల్యే కొనుగోళ్లు అంటూ టీఆర్ఎస్ హైడ్రామా ఆడుతోందని మండిపడ్డారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. రాష్ట్రమంతటా చాలా ఏరియాల్లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.